దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ దినము ఈ రాత్రి సమయంలో మనము యూదా రాణి 7వ యూదా దేశపు రాణి అథల్యాను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. మరి నిన్నటి వరకు యూదా రాజులు 6 గురించి మనం ధ్యానించుకున్నామండి. అయితే 7వదిగా అథల్య స్త్రీ ఇక్కడ రాణిగా యూదా దేశాన్ని వెళ్తుందనమాట. ఆమె గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. అథల్య అంటే యెహోవా గొప్పవాడు అని అర్థం వస్తుందండి. మరి ఈ అథల్యాను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవటానికి ముందుగా మరి 2వ దినవృత్తాంతాలు 23:1-15 చదువుకుందామండి. అంతటి 7వ సంవత్సరమందు యెహోయాద ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ ఆదయా కుమారుడైన మైసాయతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాత్తోనూ నిబంధన చేయగా వారి యూదా దేశమందంతటను సంచరించి యూదా వారి పట్టణములన్నిటిలో నుండి లేవీలను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేముకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలను, కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించేవారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను, ఒక భాగము రాజనగరునద్ద ఉండవలను, ఒక భాగం పునాది గుమ్మనద్ద ఉండవలను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలను. యాజకులను లేవీయులను పరిచారం చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు లోపలికి రావచ్చును, కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలను. లేవీయులందరూ తమ తమ ఆయుధముల చేత పట్టుకుని రాజు చుట్టూను ఉండవలను. మందిరము లోపలికి మరి ఎవరైనా వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలను. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాద ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాద వంతులు వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చాను. మరియు యాజకుడైన యెహోయాద దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బళ్ళములను కీడములను డాళ్లను శతాధిపతులకు అప్పగించాను. అతడు ఆయుధం చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠం ప్రక్కను మందిరం ప్రక్కను రాజు చుట్టూను ఉంచాను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారుని అతనికి అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయుద్వని అథల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభమునద్ద రాజు నిలబడి ఉండుటయు అధిపతులు బోరలు ఊదువారును రాజునద్ద ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదములు చేయుచుండుటయు గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాద యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరంలో గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాద జనులందరూ యెహో వారే ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. అంతటి జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములు విగ్రహములు తుత్తినీయులుగా
తుత్తునీయులుగా పడగొట్టి బయలు యాజకుడైన మత్తాతను బలిపీఠంలో ముందర చంపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించవాకండి. ఇప్పుడు మనం అథల్య గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అథల్య మరి తన తల్లిదండ్రులు ఆహాబు యజబేలు, ఆహాబుకి యజబేలుకి అథల్య కుమార్తె అండి. అయితే అథల్య ఒమ్రీకి మనవరాలు అవుతుంది అన్నమాట. ఈ అథల్యాని యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాముకి ఇచ్చి వివాహం చేశారండి. సో అయితే ఈ అథల్య చాలా దుష్టురాలు అన్నమాట. యజబేలు ఎంత దుష్టురాలో అంతకంటే ఎక్కువ భయంకరమైన దుష్టురాలు అన్నమాట ఈ అథల్య. అయితే తన భర్తను మరి విగ్రహారాధనకి నడిపించింది. అంతవరకు యెహోషాపాతు తండ్రి అయిన ఆశా కూడా యెహోవాను అనుసరిస్తూ మరి యూదా దేశాన్ని పరిపాలన చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క యెహోరాముకి ఈ అథల్యానిచ్చి వివాహం చేశారో అప్పటి నుంచి కూడా తన భర్త అయిన యెహోరాముని విగ్రహారాధనలోకి నడిపించింది. అది అయిన తర్వాత మరి తన కుమారుడు అహస్యారా ఆయన యెహోరాము చనిపోయిన తర్వాత తన కుమారుడైన అహస్యాను మరి యెరూషలేము వారు రాజుగా చేశారు. చేసిన తర్వాత ఆ అహస్యాను కూడా మరి ఈమె దుష్ట మార్గాల్లో నడిపించిందన్నమాట. అతను దుష్టుడుగా తీర్చిదిద్దిందన్నమాట. మరి అంతేకాకుండా ఆహాబు యొక్క మార్గాల్ని అనుసరించేలాగా మరి ఈమె ఆ కుమారుణ్ణి తయారు చేసిందనమాట. మొత్తానికి మరి ఆ యొక్క అహస్య కూడా మరి చనిపోవడం జరుగుతుంది. యెహూ చంపుతాడండి. అది యెహోవా దేవుడు మరి నింషి కుమారుడైన యెహూని ఇశ్రాయేలీయులు రాజుగా చేసినప్పుడు అతనితోటి మరి అహాబు సంతతి వారిని అందరినీ కూడా మరి పూర్తిగా సమూల ధ్వంసం చేయాలనేసి అని చెప్పి మరి యెహూకి యెహోవా దేవుని వాక్కు అలా ప్రవక్త ద్వారా వినిపించడం ద్వారా మరి ఈ యొక్క యెహూ యెహోరాముని యెజబేలుని ఈ యొక్క అహస్య సంతతి రక్త సంబంధికులందరినీ ఈ అహస్యాన్ని కూడా యెహూ చంపుతాడండి. ఎప్పుడైతే ఈ అహస్య చనిపోయాడని తెలిసిన వెంటనే తన తల్లి అయిన అథల్య ఏం చేసిందంటే మరి ఆ యూదా వంశపు రాజులందరినీ కూడా అంటే ఒకవేళ మరి అహస్య తర్వాత ఇంకెవరు లేరు రాజు అవడానికి అనేసి అని చెప్పేసి ఇంకెవరన్నా వచ్చి రాజు అయిపోతారేమో అని అంటే వీళ్ళందరూ రక్త సంబంధికులు అన్నమాట. వాళ్ళందరూ రాజకుమారులందరినీ కూడా చంపేస్తూ ఉందన్నమాట. ఆ సమయంలో తన కుమార్తె అయిన మరి యెహోషాబాత్ తన కుమార్తె అంటే అహస్య యొక్క సహోదరి అన్నమాట అండి ఏం చేసిందంటే ఆ రాజకుమారుల్లో ఉన్న ఈ యొక్క అహస్య కుమారుడు యోవాషు ఆ యొక్క వాడు సంవత్సరం బిడ్డ ఒక సంవత్సరం అన్నమాట వయసు. అతని పేరు యోవాషు. అహస్య కుమారుడు వెంటనే తన మేనత్త అన్నమాట అంటే మరి అహస్య యొక్క సోదరి ఈ యొక్క చంటి పిల్లోడిని ఆ రాజకుమారులందరిలో నుంచి దొంగిలించి తన దాదిని తీసుకుని మరి యెహోవా మందిరంలోకి తీసుకెళ్ళిపోయిందండి. యెహోవా మందిరంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక పడక గదిలోని ఈ యొక్క పిల్లోడిని పెట్టి ఆ దాదిని ఇచ్చి మరి ఎవరికీ తెలియకోకుండా మరి సీక్రెట్గా అక్కడ పెంచిందన్నమాట. 6 సంవత్సరాలు పెంచింది. ఈ యెహోషాబాతు యొక్క భర్త మరి మందిరపు యాజకుడు అన్నమాట ఆయన యెహోయాద. వీళ్ళిద్దరూ ఆ బిడ్డని కాపాడుతున్నారన్నమాట. ఈ విషయము అథల్యాకి తెలీదు. తెలిస్తే గనక వాణ్ణి కూడా పట్టుకుని చంపే పరిస్థితి అన్నమాట. అథల్య అంత క్రూరంగా బిహేవ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇంకా ఎవరిని కూడా చూడదన్నమాట. అలాంటి పరిస్థితి అథల్యాది. అయితే అలాగే ఆమె ఏం చేసిందంటే ఈ రాజకుమారులందరినీ చంపేసి ఆమె రాజ్యానికి
రాణి అయ్యి 6 సంవత్సరాలు పరిపాలన చేసిందండి. ఈ 6 సంవత్సరాలు కూడా తను ఏం చేసిందంటే భయంకరంగా విగ్రహారాధనకే, ప్రజలందరినీ కూడా విగ్రహారాధనకే నడిపించింది. దగ్గర దగ్గర మరి యెహోషాపాతు ఒక 40 సంవత్సరాలు, తర్వాత ఆశ ఒక 42 సంవత్సరాలు, దగ్గర దగ్గర 80 సంవత్సరాలు పైనే మరి యెహోవాని ఆరాధించేవారు. 80 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈమె ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో, యెహోరాము 40 సంవత్సరాలకి చనిపోయాడు, తర్వాత తన కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. ఈ మిడిల్లో ఈ ఇయర్స్ అన్నీ కూడా ఆమె విగ్రహారాధనతోటి ఆ ప్రజలందరినీ కూడా ఆమె విగ్రహారాధన చేయించిందన్నమాట. కాబట్టి 6 సంవత్సరాలు ఈ యోవాష్ని ఆమెకు తెలియకోకుండా ఆ యొక్క యెహోవా మందిరంలో పెంచారండి. పెంచిన తర్వాత ఇక 7వ సంవత్సరం ఆ బాబుకి ఎంటర్ అయింది. యోవాష్కి 7వ సంవత్సరం వచ్చింది. ఈ యొక్క యాజకుడు యెహోయాద అంటే ఈయన కూడా ఏమవుతాడంటే అతల్యాకి అల్లుడే, అతల్యా కూతురు యొక్క భర్త అన్నమాట ఈ యాజకుడు. సో ఈ యాజకుడు ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడంటే మరి శతాధిపతుల్ని పిలిచాడండి. శతాధిపతుల్ని పిలిచి అక్కడ ఇంకా కొంతమంది మనుషులు కూడా పెద్దవాళ్ళని అన్నమాట, ఇస్రాయేలీలు పెద్దల్ని ఇంకా కొంతమంది పెద్దల్ని పిలిచి ఆయన వాళ్ళు ఎవరంటే అజరియా అనే ఒక అతను, ఇష్మాయిల్ అనే ఒక అతను, ఇంకొక అజరియా, తర్వాత మైసేన, తర్వాత ఎలీషాపాతు అనే వీళ్ళందరినీ పిలిచి ఆ యూదాదేశంలోని ఆ పట్టణాల్లో ఉన్న యాజకులందరినీ, లేవీలందరినీ, మరి ఇస్రాయేలీల కుటుంబాల్లో ఉన్న పితరుల తాలూకా పెద్దలందరినీ కూడా తీసుకుని వచ్చి మందిరం దగ్గర చేర్చారండి. వాళ్ళందరూ వెళ్ళి వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మందిరం దగ్గర చేర్చి వాళ్ళందరితోటి ఈ యొక్క యెహోయాద మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నాడంటే మరి యెహోవా దేవుడు దావీదుకి చేసిన, దావీదుతో చేసిన నిబంధన బట్టి, వాగ్దానాన్ని బట్టి దావీదు సంతతి వాళ్ళే కదా యూదా దేశానికి రాజుగా ఏలాలి. కాబట్టి ఇప్పుడు అంటే ఈ యొక్క మరి యోవాషు అంటే అహస్యా కుమారుడైన యోవాష్ని ఇలా సీక్రెట్గా పెంచినట్టు, అది అతల్యాకి తెలియకోకుండా మరి పెంచినట్టు, ఇప్పుడు ఆ వాడికి 7వ సంవత్సరం వచ్చింది కాబట్టి మనం అతనికి పట్టాభిషేకం చేద్దాము, రాజును చేద్దామని ఈ విషయాలన్నీ మరి ప్రజలకి, వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ చెబుతూ వాళ్ళు ఎలా ఉండాలి ఆ సమయంలో అనేసి అని వాళ్ళకి చెప్తున్నాడు యెహోయాద. మీరందరూ కూడా మరి ఈ యాజకులు లేవీలు వీళ్ళందరూ మరి విశ్రాంతి దినాన్ని మందిరంలోకి, విశ్రాంతి ఆ సమయాల్లో విశ్రాంతి దినమే కదండి వాళ్ళు ఆచరించేవారు, విశ్రాంతి దినాన్ని మీరందరూ కూడా మందిరంలో ఉండాలా. మరి ఈ సైనికులు కొంతమంది 3 గుంపులుగా విడిపోయి కొంతమంది ద్వారపాలకులుగా ఉండాలా, కొంతమంది మరి రాజనగరులో ఉండాలా, కొంతమంది మరి పునాది గుమ్మం దగ్గర ఉండాలి అనేసి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే సరే వాళ్ళు కూడా ఆయన ఎలా చెప్పాడో అలాగే చేసిన తర్వాత లేవీలు ఈ యొక్క యాజకులు కూడా అందరూ కూడా మరి మందిరంలో ఉన్నారు. ఎవరైతే పరిచర్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు తప్పించి ఇంకెవరు కూడా బయట నుంచి లోపలికి రావడానికి అవకాశం లేదు అనేసి అని చెప్పి ఆయన మరి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడనమాట అందరికీ. అక్కడ ప్రజలు మాత్రం బయటే ఉండాలి, మందిరం బయటే ఉండాలి, ఇంకెవరు మందిరంలోకి ఎంటర్ అవ్వటానికి వీలు లేదని చెప్పేసి మరి ఈ సైనికులందరినీ కూడా మందిరం చుట్టూ పెట్టాడు. మరి ఆయుధాలు దావీదు ఆ మందిరంలో ఉంచిన డాళ్ళు మరి కేడెంలు మరి ఇవన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా ఆ లోపల ఉన్న వాళ్ళకి, యాజకులకి లేవీలకి కూడా ఇచ్చి వాళ్ళని రాజుగారి దగ్గర, తర్వాత బలిపీఠం దగ్గర, మందిరం ప్రక్కన కొంతమంది ఆయుధాలతోటి మరి మందిరం వెనక నుంచి అంటే
ముందు నుంచి మరి మొత్తం అంతా కూడా ఆ యొక్క సైనికుల్ని ఏర్పాటు చేసి రాజు అంటే ఆ యోవాషు ఒకవేళ చిన్నపిల్లడు కదా బయటికి వెళ్తే అది ఆడుకునే సమయం బయటికి వెళ్తే తనతో పాటు మీరు కూడా రాజుతో పాటు బయటికి వెళ్ళాలి ఆయన లోపలికి వస్తే ఆయనతో పాటు మీరు లోపలికి రావాలి అంటే ఆయుధాలతోటి ఎందుకంటే ఆ పిల్లోడికి ఎటువంటి ప్రమాదం రాకోకుండా కాపాడడానికి అంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేశాడండి యెహోయాద చేసిన తర్వాత మరి ఆయన్ని చాలా విషయాలు జాగ్రత్తగా ఎవరైనా బయట నుంచి లోపలికి వచ్చినట్లయితే కనుక వాళ్ళని వాళ్ళకి మరణశిక్ష విధించాలి అనేసి అని చెప్పి చెప్తాడు తర్వాత కొంతసేపటికి ఏం చేస్తాడంటే మరి ఆ యొక్క యోవాష్ని బయటకు తీసుకుని వచ్చి ఆయనకి కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చి మళ్ళీ ఆయన్ని మరి లోపలికి తీసుకుని వెళ్ళి ఆయన్ని పట్టాభిషక్తిని చేస్తారన్నమాట చేసి వాళ్ళందరూ కూడా అంటే యెహోయాద కుమారులు వాళ్ళు కూడా యాజకులే కదండి వీళ్ళందరూ కూడా ఆయన్ని అభిషేకించి మరి వాళ్ళందరూ కూడా రాజు చిరంజీవియగునుగా కానీ కేకలు వేసి అంతేకాకుండా ప్రజలు కూడా వేస్తారు రాజు చిరంజీవియగునుగా కానీ కేకలు వేసి ఇంకా సంతోషంగా చాలా గోలగా పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు బోర్లు ఊదేవాళ్ళు బోర్లు ఊతూ ఉన్నారు వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు మరి దేవునికి స్తుతి పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా కేకలు వేసుకుంటా మరి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నమాట అయితే ఈ అథల్య మరి ఈ యొక్క ఈ కేకలు ఈ అరుపులు ఏంటి ఏమవుతుంది ఇంత కేకలు వేస్తున్నారని అనుమానం వచ్చి గబగబా మందిరం దగ్గరికి వచ్చింది మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ ఎంట్రన్స్లోనే ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఆ పిల్లోడు నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఉండడం ఆ స్తంభం దగ్గర నిలబడి ఉండడం చూసిందన్నమాట చూసి ఇంకా కంగారు ఎత్తిపోయిందన్నమాట మరి కంగారే కదండి ఆవిడ రాణి నా స్థానాన్ని ఎవరో ఆక్యుపై చేసేస్తున్నారన్న కంగారు వచ్చేసి ద్రోహం అనేసి అని చెప్పేసి అరుస్తా మరి బట్టలు చింపేసుకుని ఆమె అరుస్తుందన్నమాట అరుస్తూ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఈ లోపల ఈ యెహోయాద యాజకుడు ఏం చెప్తున్నాడంటే ఆమెని మందిరంలో చంపకూడదు ఎందుకంటే ముందు అందరికీ చెప్పేశాడు కదండి మరి ఆయుధాలు అయ్యి ఇచ్చేసాడు ఎవరైనా వస్తే గనక చంపేయాలి మరణశిక్ష విధించాలి అనేసి అని చెప్పి అలాగా మరి ఆమె లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారన్నమాట ఆమెని చంపడానికి ఈ లోపల ఆమెను మీరు మందిరంలో చంపకూడదు రాజనగర్లో అంటే పంక్తులు దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు చంపాలా అనేసి అని చెప్పి ఒకవేళ తన తరపు నుంచి ఎవరైనా మీ మీదకి వచ్చినట్లయితే వాళ్ళని కూడా మీరు చంపాలని మీ యొక్క సైనికులకి చెప్పాడన్నమాట యెహోయాద సో ఆమె అక్కడికి గుర్రముల గుమ్మంలోకి ఎంటర్ అయ్యే ఆ ఎంట్రన్స్ దగ్గర మరి సైనికులు ఆమెను పట్టుకుని చంపేశారు చంపేసిన వెంటనే యెహోయాద ప్రజలకి ఏం చెప్పాడంటే అండి మరి మీరు యెహోవా వారై ఉండాలి అంటే ఇంతకాలం కూడా విగ్రహారాధన నడిపించిందండి ఆ యొక్క అథల్య కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా యెహోవా వారై ఉండాలి అనేసని చెప్పాడు వెంటనే వాళ్ళందరూ ప్రజలందరూ కలిపి వెళ్ళి అక్కడ బయలుదేవత గుడిని మరి పడగొట్టేసి ఆ విగ్రహాలని ఆ యొక్క బలిపీఠాలని అన్నీ తుత్తునీలుగా చేసేసారటండి పౌడర్ చేసేసారన్నమాట మొత్తం అంతా చేసేసి అక్కడ ఈ బయలు పూజలు చేస్తారు కదండి యాజకుడు ఆ బయలు పూజ చేసే యాజకుడైన మొత్తాన్ని కూడా వీళ్ళు ఆ బలిపీఠాల దగ్గరే చంపేశారటండి చంపిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ యొక్క సింహాసనానికి అంటే పట్టాభిషేకం అయిన తర్వాత దేవునికి ఇవ్వాల్సినవి ఏ బలులో లేకపోతే ఏదో చేస్తారు కదండి బలులు అర్పించడం అవన్నీ చేసేసి తర్వాత కూడా మరి అప్పటి నుంచి మళ్ళీ యెహోవా మందిరంలో ఆయన ప్రార్థనలు జరుగుతాయి ఆ రోజు నుంచి అంతవరకు విగ్రహారాధన జరిగింది
కాబట్టి ఆ రోజు నుంచి యెహోవా మందిరంలో మరి దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది. కాబట్టి దావీదు ఏ విధంగా అయితే లేవీల్ని ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో, అంటే కొంతమందిని పాటలు పాడేవాళ్ళని, కొంతమంది మందిరంలో సేవ చేసేవాళ్ళని, కొంతమంది సెక్యూరిటీ గార్డుల కింద, కొంతమందిని సన్నిధి రొట్టెలు తయారు చేసే వాళ్ళకిలాగా, కొంతమందిని ఆ యొక్క మందిరంలో ఉన్న సామాన్లు తోమి కడిగి పెట్టేవారుగా అప్పుడు ఆ సమయంలో ఏర్పాటు చేశాడు. దావీదు ఉన్న సమయంలో ఆ మందిర సేవ చేయడానికి 4,000 మంది లేవీల్ని ఏర్పాటు చేశాడండి. ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క యెహోయాద కూడా మరి కొంతమందిని అలాగ నియమించి అన్నీ అర్పించేసిన తర్వాత అలా నియమించి ఇప్పుడు ఇక్కడ కొంతమంది పెద్దలు తీసుకున్నాడు, శతాధిపతులు తీసుకున్నాడు, ప్రజల యొక్క అధికారులను తీసుకుని అప్పుడు ఈ యొక్క ఈ యోవాష్ని తీసుకుని రాజనగర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ సింహాసనం మీద ఆయన్ని అధిష్టింపచేశారన్నమాట అండి. అధిష్టింపచేసి మరి వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారన్నమాట. ఆయనకి అందరూ కూడా రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అనేసి అని చెప్పేసి మరి ఎంతో గట్టిగా కేకలు వేసుకుంటూ సంతోషంగా చాలా సంతోషించారన్నమాట అండి. అంటే ఇంతకాలానికి మళ్ళీ యెహోవా మందిరం మరి తెరవబడ్డం, యెహోవా మందిరంలో దేవుని ఆరాధన జరుగుతుంది అని చాలా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారన్నమాట. ఈ అథల్య చనిపోవడంతో దేశంలో మరి అయోధ్య పట్టణంలో, యూదా దేశంలో, యెరూషలేము పట్టణంలో నెమ్మది ఉన్నదన్నమాట. అంటే మనము తల్లిలుగా ఉన్నప్పుడు మన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి, దేవుల్లో పెంచాలి. తల్లే కదండి ప్రధాన పాత్ర బిడ్డలకి, పాడు చేయాలన్నా తల్లే, మంచి మార్గంలో నడిపించాలన్నా కూడా తల్లిదే బాధ్యత. కాబట్టి ఈ అతల్ని ఏం చేసిందంటే తన భర్తని విగ్రహారాధనకి నడిపించేసింది, అలాగే తన కుమారుని కూడా విగ్రహారాధనకి నడిపించి మరి ఆమె అతని చేత దుష్ట పనులు చేయించడం, దుష్ట మార్గంలో నడిపించిందన్నమాట. సో ఇలాగా అతను దుష్ట మార్గంలో నడవడం వల్ల దేవుని దృష్టికి అంగీకారంగా లేడు, దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. కాబట్టి ఆ యొక్క అహజ్య కూడా దేవుని వల్లే చంపబడ్డాడు, అంటే అహాబు యొక్క సంతానం. ఇప్పుడు అక్కడ అహాబు కూడా యుద్ధంలో చనిపోయాడు, యెహోరాం కూడా యెహూతో చంపబడ్డాడు, అహజ్య కూడా యెహూతోటే చంపబడ్డాడు. తర్వాత ఫైనల్గా ఈ యొక్క అహాబు కుమార్తె అయిన మరి అథల్య కూడా సైనికుల చేత చంపబడ్డాడు. ఆ యొక్క కుటుంబం మొత్తం కూడా సమూల నాశనం చేస్తానని యెహోవా దేవుడు చెప్పాడండి. ఆ విధంగానే ఆయన చేయడం జరిగింది. కాబట్టి బిడ్డల్ని పెంచుకోవడంలోనూ మరి తల్లి చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి దేవునిలో పెంచడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి, మరి ఆయన వాక్యానుసారంగా నడిచేలాగా మనం ఈ రోజుల్లో మన బిడ్డల్ని దేవునికి ఇష్టమైన వారుగాను, ఆయనకి ఇష్టమైన, ఆయనకి అంగీకారంగాను మన బిడ్డలను పెంచడానికి మనం ప్రయత్నిద్దామండి. మరి దేవుని చిత్తమైతే రేపటి దినమున మరొక యూదా రాజుని గురించి మనం ధ్యానించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవానికి వందనాలు. సర్వసృష్టికి కారణబుద్ధుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి సమయంలో నాయన మరి యూదా రాణి అయిన అథల్యాన్ని గుర్చి కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాము. అందుకు మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు. ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జ్ఞానంతో ప్రభు వారిని నింపండి నాయన. తండ్రి మీ చిత్తమైతే రేపటి దినం ఉన్న మరొక యూదా రాజుని గురించి మేము ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవసమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీరు వచ్చిన బిడ్డలందరికీ తోడుగా ఉండను గాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.